ఒక్క మాస్క్ మనిషి జీవితాన్ని మార్చేస్తుందా? కంటికి కనిపించిన వైరస్ తో యుద్ధం చేసేస్తుందా? కరోనాకు కళ్ళం వేయడమే కాదు సీజనల్ వ్యాధులకు కూడా అడ్డుకట్ట వేస్తుందా అంటే నిజమే అంటున్నారు నల్గొండ జిల్లా వైద్య శాఖ అధికారులు. గత 5 ఏళ్లతో పోలిస్తే సీజనల్ వ్యాధులు అతి తక్కువ కేసులు నమోదవడం శుభ పరిణామం అని చెబుతున్నారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం, కోవిడ్ నిబంధనలు రకరకాల వైరస్లపై పోరాడుతున్నాయని వైద్యులు నిర్ధారించారు. జూన్ మాసం అడుగెట్టిందంటే చాలు, సహజంగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉంటాయి. జూన్ నుంచి నవంబర్ దాకా వివిధ వైరస్లతో ప్రజలు పోరాటం చేయాల్సి ఉంటుంది. వాతావరణంలో వచ్చే పెను మార్పుల కారణంగా టైఫాయిడ్, మలేరియా, డెంగీ, చికెన్ గునియాతో పాటు స్వైన్ ఫ్లూ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ప్రబలుతూ ఉంటాయి. ప్రస్తుతం కరోనాకి తోడు ఇవన్నీ వైరస్లు ఎంత కలవలం సృష్టిస్తున్నాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. కానీ అవన్నిటికీ ఒక్కటే పరిష్కారమని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. మాస్క్, శానిటేషన్, భౌతిక దూరం పాటించడం కారణంగానే రకరకాల వైరస్లకు చెక్ పెట్టగలిగామని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మాస్కులు వాడడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకపోవడం శుభ పరిణామంగా ఫీల్ అవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, తర్వాత మళ్ళీ మాన్సూన్, తర్వాత శీతాకాలం. సో ప్రకృతిలో వైరస్లు, బ్యాక్టీరియాల యొక్క వ్యాప్తి ఎక్కువ చెందేటువంటి అవకాశం ఉంది. సీజనల్ వ్యాధుల యొక్క మెజర్స్ తీసుకుంటాం మనం. సో డెంగ్యూ సీజనల్ వ్యాధి, చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ, మలేరియా, ఫైలేరియా, జాండీస్, డయేరియా ఇలాంటివన్నీ కూడా సీజనల్ వ్యాధులు ప్రబులుతాయి. సో అందుకే దానికి ప్రివెంటివ్ మెజర్స్, యాంటీలార్వల్ మెజర్స్, యాంటీ అడల్ట్ మస్కిటో మెజర్స్ ఇట్లా రకరకాల మెజర్స్ తోటి మేము చాలా అప్రమత్తంగా ఉంటాం. ప్రతి సంవత్సరం కరోనా మీద మనం చాలా యుద్ధం చేసి మనం టీకాలు అయితేమి, టెస్టులు అయితేమి, ట్రీట్మెంట్ అయితేమి, ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ ఇలాంటివన్నీ చేస్తున్నాం. వాటర్ బాను, ఎయిర్ బాను, మస్కిటో వెక్టర్ బాను ఇవన్నీ కూడా ఈ ఒక్క మాస్క్ తోటి దాదాపు 80% ప్రివెంట్ అయినా అంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జూన్, జూలై మాసంలో ప్రబలే విష జ్వరాల ప్రభావంతో హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడేవని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జయసింగ్ చెబుతున్నారు. రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితులు కూడా ఉండేవని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితుల నుంచి కాస్త గట్టెక్కగలిగామని అంటున్నారు ఆయన. మరోవైపు వ్యాధులు తగ్గుముఖం పట్టాయి కదా అని నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు అని అంటున్నారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే అనర్థమే అంటున్నారు. కొద్ది రోజుల దాకా జాగ్రత్తలు పాటిస్తే కొత్త వైరస్లకు కూడా చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ జయసింగ్. మన నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులు చాలా తగ్గినాయి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం ప్రజలు కరోనా వ్యాధికి అయితే జాగ్రత్తలు తీసుకున్నారో, సోషల్ డిస్టెన్స్ పాటించడము, మాస్క్ వేసుకోవడము, సో రద్దీ ప్రజలు పోవడము, మంచినీళ్ళు తాగడము, సో ఇటువంటి రీజన్ వల్ల కరోనా యొక్క చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గాయి. ఈ సంవత్సరం పబ్లిక్ కోరేది ఏంటంటే ఇది వర్షాకాలము, చాలా జాగ్రత్త ఉండాలి, చెలిమి నీళ్ళటువంటి తాగకూడదు, మంచి వాటర్ తాగాలి, మన ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇవన్నీ మనము పాటిస్తూ ఉంటే మనకు వచ్చే ఈ 3-4 నెలల రోజుల్లో సీజన్ వ్యాధులు చాలా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా చాలా వరకు తగ్గినాయి.